ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ లో డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. ముందుగా అంతర్జాతీయ విశేషాలు ఏంటో చూద్దాం. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ క్యాబినెట్ లోకి కొత్తగా చేరిన క్లెయిర్ కౌటిన్హో అనే భారత సంతతి మహిళా సభ్యురాలికి ఇంధన భద్రతా మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈమె ఈస్ట్ సర్రే నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. బ్రిటన్ దేశ ప్రస్తుత హోమ్ మంత్రి సుయెల్లా బ్రేవర్మెన్ కూడా భారత సంతతికి చెందిన మహిళ. పౌషకాహార లోపం వల్ల భారత్ లో 5 ఏళ్లలోపు బాలల్లో 3వ వంతు మంది ఎదుగుదల ఆగి గిడసబారుతున్నారని, ఈ లోపాన్ని సరిదిద్దేందుకు దేశంలోని సాగు భూముల్లో జింక్ కలిపిన ఎరువులను వినియోగిస్తే ఈ లోపాన్ని చాలా వరకు సరిచేయవచ్చని అమెరికా పరిశోధనల అధ్యయనం నిరూపించింది. ఇంగ్లాండ్ దేశంలో క్యాన్సర్ రోగులకు ఇచ్చే ఇంజక్షన్ సమయాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణను ఇటీవల ఇంగ్లాండ్ దేశ పరిశోధకులు రూపొందించారు. ఈ ప్రక్రియలో ఔషధాన్ని కేవలం 7 నిమిషాల్లోనే క్యాన్సర్ రోగికి ఎక్కించవచ్చని నేషనల్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసే అవార్డు క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ రవి కన్నన్ కు వరించింది. ఫిలిప్పీన్స్ కు చెందిన ప్రొఫెసర్ మిరియం కొరనెల్ ఫెరర్, తూర్పు తైమూర్ కు చెందిన యూజెనియో లెమోస్, బంగ్లాదేశ్ కు చెందిన కొర్వీ రక్షందాలను ఈ పురస్కారం వరించింది. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కలిసి భారత్ లో F414 ఫైటర్ జెట్ ఇంజన్లను తయారు చేసేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోద ముద్ర వేసింది. దీంతో భారత్ వాయుసేన ఉపయోగించే తేజస్ MK2 కు అవసరమైన ఇంజన్ల తయారీ సులువవుతుంది. వాతావరణంలో 2వ పొర అయిన స్ట్రాటో ఆవరణం నుంచి కిందకి దూకబోతున్న తొలి మహిళగా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త స్వాతి వర్షనే రికార్డు సృష్టించనున్నారు. స్ట్రాటో ఆవరణలో కనిష్ట ఉష్ణోగ్రత -80 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. స్వాతి నిట్ట నిలువున ఇప్పటి వరకు 1200 సార్లు దూకారు. నేషనల్ న్యూస్, జాతీయ విశేషాలు ఏంటో చూద్దాం. భారతీయ రైల్వే బోర్డుకు మొదటి మహిళా సీఈఓగా మరియు చైర్పర్సన్ గా జయవర్మ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం జపాన్ లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యోషికే కోండో అనే అణుభౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ప్రకృతిలో ఆక్సిజన్ 28 అనే కొత్త రకం ప్రాణవాయువును గుర్తించడం జరిగింది. అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవంను సెప్టెంబర్ 2 జరుపుకుంటారు. కొబ్బరి యొక్క శాస్త్రీయ నామం కోకస్ న్యూసిఫెరా. చంద్రయాన్3 మిషన్ లో భాగంగా విక్రమ్ ల్యాండర్ లోని పేలోడ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సైస్మిక్ యాక్టివిటీ తాజాగా చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదు చేసింది. ఇల్సా పేలోడ్ చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ సాంకేతిక ఆధారిత పరికరమని ఇస్రో తెలిపింది. చంద్రుని ఉపరితలానికి దగ్గరలో ఆవరించి ఉన్న ప్లాస్మాపై ల్యాండర్ లో అమర్చిన రాంబా ఎల్పీ పరికరం తన తొలిదశ అధ్యయనాన్ని పూర్తి చేసింది. చంద్రుడి దక్షిణ ధృవానికి చేరువలోని ఉపరితలంపై మొట్టమొదటిసారిగా జరిపిన పరిశోధనల్లో సల్ఫర్ ఉనికిని రోవర్ లోని కీలకమైన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ ఇదివరకే గుర్తించడం జరిగింది. అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలోని ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానల్ సభ్యుడిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా చెరసాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై 2018లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితవ్ రాయ్ నేతృత్వంలో నియమించిన 3 సభ్యులు జైలు సంస్కరణల కమిటీకి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ లేకుండా 7 తరబడి కారాగారాల్లో మగ్గుతున్న ఖైదీల సంఖ్య భారీగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ ఈ సంఖ్యను అదుపులో ఉంచాలంటే న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం కీలకమని కమిటీ అభిప్రాయపడింది. నేర శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లు 2023 ఆమోదం పొందితే రాష్ట్రపతి తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్లపై న్యాయస్థానంలో సవాలు చేసే హక్కు ఉండదు. క్రీడలకు సంబంధించిన విశేషాలు ఏంటో చూద్దాం. భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా జూరియచ్ డైమండ్ లీగ్ లో 85.71 మీటర్ల జావెలిన్ ను విసిరి 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. చెక్ రిపబ్లిక్ కు చెందిన వాద్లిచ్ 85.86 మీటర్ల జావెలిన్ ను విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. భారత క్రికెట్ జట్టు యొక్క స్వదేశీ సిరీస్ ల టీవీ డిజిటల్ మీడియా ప్రసార హక్కుల్ని సుమారు 6,000 కోట్లకు Viacom 18 ఇటీవల దక్కించుకుంది. ఇది ఈ రోజు సెషన్. మరలా మరొక మంచి సెషన్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.